ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పార్టీలన్నీ కులాలు, మతాలను, వర్గాలను నమ్ముకొని రాజకీయం చేస్తున్నాయి. రెడ్డి సామాజిక వర్గం కంప్లీట్గా వైఎస్ఆర్సీపీతో ట్రావెల్ అవుతుంది. అలాగే కమ్మ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీకి మొదటి నుండి మద్దతుగా ఉంటుంది. ఇక జనసేన పార్టీ విషయానికి వస్తే జనాభాలో 25% ఉన్న కాపు సామాజిక వర్గం మద్దతు కోరుకుంటుంది. ఇలా అన్ని రాజకీయ పక్షాలు జెండా ఎజెండాతో పాటు కుల సమీకరణాలను కూడా చూసుకుంటున్నాయి. ఇక ముఖ్యంగా చూస్తే ఎస్సీ ఎస్టీ బీసీలు జనాభాలో అత్యధికులు. బీసీలు బీసీలను ప్రసన్నం చేసుకునే పార్టీకే అధికారం. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి చూస్తే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఆయనను బలంగా ఓన్ చేసుకుంది బీసీలే. అలా బీసీల మద్దతుతో ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చారు. ఇక ఇదే ఫార్ములాను అన్ని రాజకీయ పక్షాలు ఫాలో అవుతున్నాయి. అందులో ముఖ్యంగా చూస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2024 ఎన్నికల్లో బీసీ ఫార్ములాను నమ్ముకునే ఆయన అధికారంలోకి వచ్చారు. ఆయనే చాలా సందర్భాల్లో చెప్పారు కూడా. అలా 2009 ఎన్నికల్లో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా బీసీలకు దాదాపు 101 సీట్లు ఇచ్చారు. అంటే దేశ చరిత్రలో బీసీలకు 101 సీటు ఇవ్వడం అనేది ఒక చరిత్ర. ఇక జగన్మోహన్ రెడ్డి కూడా ఈ బీసీ ఫార్ములానే ఫాలో అవుతున్నారు. 2019 ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ మైనారిటీలతో పాటు బీసీలను ప్రసన్నం చేసుకున్నారు. ముఖ్యంగా బీసీ నాయకులను అందరినీ ఒకతాటిపైకి తీసుకొచ్చారు. ఆర్ కృష్ణయ్య లాంటి బీసీ నాయకులను దగ్గర చేసుకొని రాజకీయం నడిపారంటే మీరు అర్థం చేసుకోండి బీసీల పవర్ ఏంటో. అయితే ఇక్కడ రాజకీయ పార్టీలన్నీ బీసీలను కరివేపాకులా వాడుకుంటున్నాయి తప్పితే బీసీలకు ఒరిగింది ఏమీ లేదనే అపవాదు కూడా ఉంది. ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ బీసీ డిక్లరేషన్ ప్రకటించింది. మరి అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ బీసీ డిక్లరేషన్ ఎందుకు ప్రకటించలేదు? ఇప్పుడే ఎందుకు బీసీలు గుర్తొచ్చారు? అంటే బీసీల మద్దతు లేకుంటే ఏ రాజకీయ పార్టీ కూడా బతికి బట్టకట్టలేదు. అందుకే అధికారంలోకి రావడం కోసం బీసీ మంత్రాన్ని జపిస్తున్నాయి రాజకీయ పక్షాలు. అలా ఇప్పుడు బీజేపీ కూడా బీసీ మంత్రాన్ని జపిస్తుంది. ఉత్తరాంధ్రను బేస్ చేసుకుని రాజకీయం నడపాలనుకుంటుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో అత్యధిక శాతం ఉన్నటువంటి బీసీ తూర్పు కాపులను దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. బీసీలలో అత్యధికులు ఈ తూర్పు కాపులే. తూర్పు కాపు సామాజిక వర్గం బీసీల్లో 5.5% ఉన్నారు. ఇలా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి తూర్పు కాపులను బీజేపీ వైపు మళ్లించి రాజకీయం చేయాలనుకుంటున్నారు. అలా బీజేపీ బీసీ మంత్రాన్ని కనుక పర్ఫెక్ట్గా వాడుకోగలిగితే ఉత్తరాంధ్రలో పైచేయి అవుతుంది. అందుకే ఇప్పుడు బీసీలందరినీ ఒకతాటిపైకి తీసుకొచ్చేందుకు కేంద్ర పెద్దలు మంత్రాంగం జరుపుతున్నారు. బలమైన నాయకులను పార్టీలో చేర్చుకునే పనిలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ 6 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తుంది. అందులో ఒకటి తిరుపతి, ఇది ఎస్సీ నియోజకవర్గం. ఇక రెండవది అరకు, ఎస్టీ నియోజకవర్గం. ఇక మూడు రాజంపేట, ఇది ఓసీలకు ఇచ్చారు. ఇక నాలుగోది రాజమండ్రి, పురంధరేశ్వరి గారు పోటీ చేయబోతున్నారు. ఇక మిగిలింది అనకాపల్లి, విజయనగరం. అనకాపల్లి కూడా ఓసీలకే ఇవ్వబోతున్నారు. ఇక ఆఖరిది విజయనగరం, ఉత్తరాంధ్రలో కీలకమైన స్థానం. ఈ విజయనగరం స్థానానికి బీసీ తూర్పు కాపును బరిలోకి దించితే ఎలా ఉంటుంది అనే ఆలోచన చేస్తుంది బీజేపీ. అలా విజయనగరం పార్లమెంటు స్థానానికి బీసీ అభ్యర్థిని కనుక ప్రకటిస్తే ఖచ్చితంగా ఇది గెలిచే స్థానం అవుతుందని ఆలోచనలు పడ్డారు. అందులో భాగంగా బీసీల్లో అత్యధికులైనటువంటి తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన గేదెల శ్రీనుబాబును పార్టీలో చేర్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం. అంటే ఏ సామాజిక వర్గం అయితే బలంగా ఉంటుందో ఆ సామాజిక వర్గంతోనే రాజకీయం చేయాలనుకుంటుంది బీజేపీ. అందుకే గేదెల శ్రీనుబాబును పార్టీలో చేర్చుకొని విజయనగరం ఎంపీక అతనికి టికెట్ ఇవ్వాలనుకుంటుంది. ఇదే జరిగితే బీజేపీ వైసీపీకి చెక్ పెట్టినట్టే. బీజేపీ కేంద్ర రాజకీయాల్లో బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న పార్టీ. అలా ఆంధ్రప్రదేశ్లో కూడా బీసీలకు తగిన ప్రాధాన్యత ఇచ్చి ముఖ్యంగా ఉత్తరాంధ్రలో బీసీలను కలుపుకొని వెళ్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర నుండే బీజేపీ విజయ ప్రస్థానం మొదలవుతుంది. అందుకే బలమైన తూర్పు కాపు అభ్యర్థిని బరిలోకి దింపాలనుకుంటున్నారు. ఇక గేదెల శ్రీనుబాబు విషయానికి వస్తే విద్యావంతుడు, ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి, ముఖ్యంగా ఎలాంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేదు, క్లీన్ వైట్ పేపర్ లాంటి వాడు, దాదాపు 20,000 పైచిలకు ఉద్యోగాలు కల్పించిన వ్యక్తి, ప్రజలకు అందుబాటులో ఉండే స్థానికుడు, ముఖ్యంగా ప్రజలకు తనవంతు ఏదో చేయాలని తపన ఉన్నవాడు. అందుకే బీజేపీ గేదెల శ్రీనుబాబు వైపు చూస్తుంది. ఇదే జరిగితే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ తీసుకున్న 6 స్థానాల్లో మొట్టమొదట గెలిచేది విజయనగరమే.